వ్యవహారానికి సంబంధించినటువంటి విచారణ పైన ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ఈ విచారణలో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించడానికి ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థలో ఇద్దరు సీబీఐకి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరుంటారు. సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసినటువంటి ఇద్దరు అధికారులు ఈ యొక్క స్వతంత్ర దర్యాప్తు సంస్థలో ఉంటారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి ఇద్దరు సీనియర్ అధికారులు ఈ కమిటీలో ఉండబోతున్నారు. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ కమిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అథారిటీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ అధికారి ఈ కమిటీలో ఉండబోతున్నారు. సో మొత్తంగా ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ఒక స్వతంత్ర విచారణ సంస్థను ఏర్పాటు చేశారు, స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండబోతున్నారు. సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట ప్రభుత్వం తరపు నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒకరు ఉండబోతున్నారు. అయితే ఈ ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ విచారణ జరుపుతుంది. ఈ విచారణ మొత్తంగా కూడా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరపాలని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఈరోజు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్తో కూడినటువంటి ధర్మాసనం అసెంబ్లీ అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే జరుగుతున్నటువంటి ఏపీ ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ నిబద్ధతపై తమకేమీ అనుమానాలు లేవు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా సీనియర్ అధికారుల పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది, లేదా ఆ సిట్లోనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క కమిటీలోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా ఉంచినా కూడా తమకేమీ అభ్యంతరం లేదు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ధర్మాసనం అభిప్రాయపడింది ఏంటంటే మొత్తం అసలు ఈ విచారణ మొత్తంగా కూడా సీబీఐ ఎందుకు టేకప్ చేయకూడదు, సీబీఐ చేయొచ్చు కదా అని కూడా అభిప్రాయపడింది. అప్పుడు తుషార్ మెహతా జోక్యం చేసుకుని తనకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తను చెప్తున్నట్టుగా చెప్పారు. సీబీఐ కాకుండా రాష్ట ప్రభుత్వ అధికారులు కూడా ఈ కమిటీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే వాళ్లకి ఈ విషయాలన్నీ ఎక్కువ తెలుస్తాయి. పైగా అక్కడ ఆల్రెడీ కొంత దర్యాప్తు కూడా చేశారు కాబట్టి, కొంత డేటా కూడా కలెక్ట్ చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే సీబీఐ కాకుండా అక్కడ మొత్తం ఒక స్వతంత్రంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఇటు సీబీఐ, అదేవిధంగా రాష్ట ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి అధికారి ఒకరు, ఈ ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఆ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్తో కూడినటువంటి ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. అదేవిధంగా టీటీడీ తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్దార్థ లూత్రా చెబుతూ ఇప్పటి వరకు కూడా సేకరించినటువంటి ఆధారాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి, సిట్ సేకరించినటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి, అందులో అవకతవకలు చాలా జరిగినట్లుగా కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పారు. కోర్టు అనుమతిస్తే వాటిని చెప్పడానికి కూడా తాను సిద్దంగా ఉన్నాయని కూడా కోర్టు ముందు చెప్పారు. అయితే వాటిని అవసరమైతే తాను చెప్తానని చెప్పినప్పుడు ఇప్పుడు అవసరం లేదు, ఏదైతే భక్తుల మనోభావాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇది తిరుపతి లడ్డూకు సంబంధించి ఆ లడ్డూలో ఉపయోగించే ఈ యొక్క నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం అయితే చాలా సీరియస్ అంశమే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, దాంట్లో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది, దాన్ని ఏ విధంగా జరిపించాలన్నది తాము ఆలోచిస్తున్నామని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. అప్పుడు 6వ తేదీ 12వ తేదీకి సంబంధించి జూలై 12వ తేదీ 6వ తేదీ తీసుకున్నటువంటి ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ కల్తీ జరిగిందని ఆ ట్యాంకుల ద్వారా తెలిసింది. అయితే అంతకుముందు జరిగిందా లేదా అని తెలియలేదు కాబట్టి ఇది అసలు కల్తీయే జరగలేదు అని కూడా ఏదైతే వైవీ సుబ్బారెడ్డి తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ తన వాదనను కొంతసేపు వినిపించారు. అసలు ఆ లడ్డూలో కల్తీయే జరగలేదు, అక్కడ యానిమల్ ఫ్యాట్ అని చెప్తున్నారు, అది యానిమల్ ఫ్యాట్ కాదు వెజిటబుల్ ఫ్యాట్, కాబట్టి వెజిటబుల్ ఫ్యాట్ నే వీళ్ళు యానిమల్ ఫ్యాట్ అని తప్పుగా చిత్రీకరించి ఒక భక్తులకు తప్పుడు సందేశాన్ని ఇచ్చారు అంటూ కపిల్ సిబాల్ తన వాదనను వినిపించారు. మొత్తానికైతే అసలు కల్తీ జరిగినటువంటి నెయ్యిని ఆ లడ్డూల్లో వాడలేదు అన్న అభిప్రాయాన్ని పదే పదే కపిల్ సిబాల్ తన వాదనలో వినిపించారు. ఒకవేళ ఏదైనా కల్తీ జరిగింది అంటే అది కేవలం వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే, అది
యానిమల్ ఫ్యాట్ కాదని కూడా కపిల్ సిబాల్ చెప్పారు. అయితే ఏమైనప్పటికీ కూడా ఇందులో అయితే విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అని మేము భావిస్తున్నాము. కాబట్టి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేసినటువంటి ఇద్దరు సిబిఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి ఇద్దరు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక అధికారి, ఈ ఐదుగురితో ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తుందని కూడా తెలియజేశారు. అయితే మొదట ఇప్పుడు ఈ యొక్క విచారణ కొనసాగుతున్నంతసేపు ఎప్పటి వరకైతే కొనసాగుతుందో అప్పటి వరకు కూడా ఈ కేసును ఇక్కడే ఓపెన్లో పెడతామని కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తీర్పు చివరిలో దీన్ని ఈ తీర్పు ఇస్తూ పైన చెప్పినటువంటి ఈ తీర్పు మేరకు ఈ యొక్క పిటిషన్లు అన్నింటినీ కూడా డిస్పోజ్ చేస్తున్నామని కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ తన తీర్పు చివరిలో చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పుడు ఇక సిబిఐ తరపు నుంచి ఎవరుంటారు, సిబిఐ డైరెక్టర్ ఈ యొక్క కమిటీలో ఎవరిని నామినేట్ చేస్తారు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎవరిని నామినేట్ చేస్తారు, తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఈ కమిటీలో ఎవరుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది ఇక యాజ్ ఫర్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్ సిబిఐ డైరెక్టర్కి వెళ్లాల్సి ఉంటుంది. సిబిఐకి సంబంధించినటువంటి కౌన్సిల్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సిబిఐ కౌన్సిల్ ఈ యొక్క ఆర్డర్ని సిబిఐ డైరెక్టర్కి పంపడం జరుగుతుంది. ఆ సిబిఐ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి two will be from CBI, two will be from state police, and one will be from the food safety authority, and that is ordering this Supreme Court has disposed of the petitions. So ఇది మనం ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు లాయర్లు కూడా చెప్పినటువంటి అంశాన్ని మనం చూసాం. సుప్రీంకోర్టు లాయర్లు అయితే బయటకు వచ్చి ఈ సుప్రీంకోర్టు వాదనలు ఏమేమి జరిగాయి, తర్వాత అక్కడ జరిగినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు వివరించడం జరిగింది, వాటిని మనం చూసాం. సో ఈ యొక్క స్వతంత్ర కమిటీ విచారణ జరపాలి అన్నది కూడా మొదటి నుంచి కూడా ఈ యొక్క ధర్మాసనం అభిప్రాయపడుతూ వచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రి 18వ తేదీ సెప్టెంబర్ ఈ యొక్క యానిమల్ ఫ్యాక్ట్ కల్తీ జరిగింది అని అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత 25వ తేదీన ఎఫ్ఐఆర్ని దాఖలు చేశారు. 26వ తేదీన సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఒక కమిటీని ఎస్సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి చేసినటువంటి ఏదైతే ఆ యొక్క అభిప్రాయాలు ఉన్నాయో ఆయన వెలిపించినటువంటి అభిప్రాయాల ప్రభావం ఈ యొక్క సిట్ దర్యాప్తు మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సిట్ని కొనసాగించలేము అన్న అభిప్రాయాన్ని ధర్మాసనం వెల్లడించింది. అంతేకాకుండా అసలు కల్తీ జరిగిందో లేదో తెలియకుండా అటువంటి అనుమానాలను ఎలా వ్యక్తం చేస్తారు ముఖ్యమంత్రి, రాజకీయాలను ఈ యొక్క దేవుడికి ఈ రాజకీయాలను దూరంగా ఉంచాలని కొంత వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. మనమంతా చూసాం అప్పుడు. ఓ మొత్తానికి సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి ఈ తీర్పు ద్వారా ఒక అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కల్తీ జరిగినటువంటి విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది సుప్రీంకోర్టు. అందుకే ఇప్పుడు అక్కడ సిట్లో ఉన్నటువంటి సభ్యుల్ని మళ్ళీ నామినేట్ చేసినా చేయొచ్చు, లేదా వేరే సభ్యులను కూడా నామినేట్ చేయొచ్చు.